తిరుపతి జిల్లా సులూరుపేట పరిధిలోని బాబూజీ కాలనీకి చెందిన ఎస్టీ కులానికి చెందిన తుపాకులు చంద్ర అనే అతను పుట్టుకతోనే దివ్యాంగుడు. ఏ పని చేసుకోలేక ఒక ఆటో కొనుక్కొని తనని తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మే 29వ తారీఖున యనమల ధనలక్ష్మి, యనమల గణేష్ 5 మంది సభ్యులు కలిసి సిద్ధలైకోను పోవాలని, ఆటోని బాడుగకు రమ్మని పిలిచారు. 2000 బాడుగవుతుందని చెప్పగా ఇస్తామని చెప్పి 500 డీజిల్ పట్టించి తీసుకువెళ్లారు. తిరిగి సూలూరుపేట చేరుకున్న తరువాత బాడుగడుగక రేపు ఇస్తామని చెప్పి పంపివేశారు. 15 రోజులైనా బాడుగ ఇవ్వకపోవడంతో ఆటో డ్రైవర్ తుపాకులు చంద్ర తనకు ఇవ్వాల్సిన బాడుగను ఇవ్వమని అడిగితే అతనిపై యనమల ధనలక్ష్మి, యనమల గణేష్, దివ్యాంగుడిని కూడా చూడకుండా అతనిపై దాడి చేయడంతో పాటు అతని ఆటో అద్దాలను సైతం ధ్వంసం చేశారు. నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ అతన్ని బెదిరిస్తూ, బాడుగ ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో, ఇంకొకసారి బాడుగ అడిగావంటే కాళ్లతో పాటు చేతులు కూడా విరిచేస్తానని అతన్ని బెదిరించారు. ఇక చేసేదేమీ లేక చంద్ర పోలీసులను ఆశ్రయించాడు. తక్షణమే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తామని పోలీసు అధికారులు చెప్పారు. ఆటో ధ్వంసమైన కారణంగా పస్తులుంటున్నామని చంద్ర తహసీల్దార్కి మొరపెట్టుకున్నాడు. వెంటనే స్పందించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, నీకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా కల్పించారు. నా పేరు తుపాకులు చంద్ర. మా ఊరు సులూరుపేట బాబూజీ కాలనీ ఎస్టీ కాలనీ. నేను మా ఏరియాలో ధనలక్ష్మి వాళ్ళ కొడుకు పేరు గణేష్ వాళ్ళని వాటర్ పాలసీకి తీసుకెళ్లాను. తీసుకెళ్లిన తర్వాత 2000 రూపాయలు నేను బాడుగ మాట్లాడుకున్న తర్వాత 500 రూపాయలు నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 500 నాకు ఫోన్ పెళ్ళేశారు. తిరిగి నాకు ఎందుకు ఆ డబ్బులు, నా డబ్బులు నాకు ఇస్తే చాలా అని అడిగిన దానికి వాళ్ళ కొడుకు వచ్చి నా మీద దాడి చేసి నా రూమ్ ఇక్కడ పైన బుద్ధి కొట్టి ఆటో ధ్వంసం చేసి, 2 కాళ్ళు లేవు, 2 చేతులు కూడా ఇచ్చేస్తా నా కొడక, ఏనాదు నా కొడక, నేను కొడితే ఎవరు వస్తారు చూసుకుందాము అనేసి తన గోళం చేశారు సార్ నన్ను. అందుకు అన్న వాళ్ళని పట్టుకొని నాకు న్యాయం చేయండి అనేసి అన్నల దగ్గరికి వచ్చి ఇలా కేసు పెట్టాలనుకున్నాను. నాకుండే జీవనం కూడా పోయింది, ఆటో కూడా అటెండెన్స్ పోయింది, అద్దలతో కూడా పగలు కొట్టేశారు. నాకేం బ్రతుకు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, ఆ బ్రతుకు జీవనం కూడా లేదు. ఆ జీవనంలో నాకు 3 పిల్లలు, వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పస్తుతో ఉన్నారు. అసలు ఆ తినడానికి కూడా ఏమీ లేదు. ఆ బండే నాకు జీవితం, అదే నా జీవనం. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, our recent accomplishment 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ 2 7th క్లాస్.